కాశ్మీర్లో మళ్ళీ పాత పద్ధతి పాత పరిస్థితి తేవాలని ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద వర్గాలకి ఒక పెను సమస్య అని చెప్పచ్చు ఏంటి అంటే వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితి సైన్యం గతంలో అయితే గనక మన దగ్గర అటాక్ చేసేసి ఆ దేశానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇప్పుడు మొత్తం బ్లాక్ చేయడం ఒక ఎత్తే అయితే లోకల్గా ఉన్నటువంటి వీళ్ళ సపోర్టర్స్ని అయితే గనక దర్జాగా తిరుగుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ రద్దు తర్వాత అరెస్టుల దగ్గర నుంచి అన్ని సిస్టమేటిక్గా నడిచిపోతున్నాయి దీంతో ఎవరికాళ్ళు భయపడుతూ ఉన్న దశలో ఇంకా నిబిడీకృతమైపోయి మన మధ్యలో ఉండిపోయినటువంటి నిశ్శబ్దంగా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా మొన్నకి అటాక్ చేయించారు జవాన్ ఒకళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది వెంటనే దాని ప్రతీకారం తాజాగా చోటు చేసుకుంది సా తాజాగా జరిగినటువంటి సంఘటనలో ఇద్దరు తీవ్రవాదులు చనిపోవడం అన్నటువంటిది సంచలనం సృష్టించేటువంటి అంశం అంటే ఎవరైతే మొన్నటి ఘటనకు పాల్పడ్డారో వాళ్ళనే అటాక్ చేశారు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఎన్కౌంటర్లో పుల్వామాలో జరిగింది ఇద్దరు కూడా మొన్న ఈ సంఘటనకి పాల్పడి వీళ్ళు వచ్చినటువంటిది ఈ గతంలో ఆ మధ్యకాలంలో చూసాం ఒక సరస్సు లాంటి ప్రాంతాలలో దాక్కుని ఉండి కొన్ని రోజులకి ఇక్కడికి వచ్చి చేసి వెళ్ళారని అట్లాంటి అక్కడికి మళ్ళీ దాక్కోవడానికి వెళ్తున్నటువంటి రూట్లో అటాక్ చేశారన్నటువంటి తాజా సమాచారం